నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. నిజాలు చెప్పేసిన మాజీ మంత్రి కొడాలి నాని అడ్డంగా ఇరికించేశాడుగా. మాజీ మంత్రి కొడాలి నాని గారి నోటి గురించి నేనేమి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తెలిసింది. అదే నోరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేటు తీసుకొచ్చి పెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారికి చేటు తీసుకొచ్చి పెట్టింది, అవినాష్ రెడ్డి గారికి కూడా చేటు తీసుకొచ్చి పెట్టింది. మొత్తానికి వైఎస్ ఫ్యామిలీకి చేటునైతే తీసుకొచ్చి పెట్టిందని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులతో ఎమ్మెల్యేలతో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించారు. చాలామంది గడప గడపకు తిరగడం లేదని, పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆనం గారిని, కోటంరెడ్డి గారిని ఉదాహరణగా చూపించి వాళ్ళకేం జరిగిద్దో మీకు కూడా అదే జరుగుతుంది అని క్లాస్ తీసుకున్నారు అని వార్తలైతే వచ్చాయి. సరే, ఆ సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో దాని గురించి చెప్పాలి. కానీ కొడాలి నాని గారు అంటే అక్కడ క్లాస్ కాదు జరిగింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వ్యవహారాన్ని ఇంకా డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి, దానికి సంబంధించి ఏదో మొత్తానికి ఒక ప్లాన్ ఇచ్చారు, ఆ ప్లాన్లో భాగంగానే కొడాలి నాని గారు వచ్చి కొన్ని ఆరోపణలు అయితే చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వ్యవహారం గురించి. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. అంటే కవర్ చేసే క్రమంలో, అంటే ఇప్పటికీ సిబిఐ కానీ, షర్మిలా గారు కానీ, సునీతారెడ్డి గారు కానీ, అలాగే ప్రతిపక్ష పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా ఆ హత్య దేనికి జరిగిందో, ఎవరు చేశారో దాదాపుగా అందరూ ఒక క్లారిటీకి వచ్చినా కూడా ఇంకా కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కవర్ చేసే ప్రయత్నంలో తడబడిన కొడాలి నాని గారు ఈ హత్య వెనక ఎవరున్నారో చెప్పకనే చెప్పేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అభిమానం ఉందో చెప్పకనే చెప్పేసినట్టు తెలుస్తూ ఉంది. చాలా సింపుల్గా, అంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు చనిపోతే ఏమంటారు, ఎవరో చనిపోయారులే, దినం పెడతారు, భోజనాలు పెడతారు, కాఫీలు ఇస్తారు, ఇంకా అయిపోయింది అన్నట్లుగా చాలా సింపుల్గా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు, హత్య కేసు వ్యవహారాన్ని మాట్లాడిన పరిస్థితి కొడాలి నాని గారు. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే ఏమవుతాయట జగన్మోహన్ రెడ్డి గారికి కాఫీలు టిఫిన్లు ఖర్చులు అవుతాయని ఎంత సింపుల్గా మాట్లాడతారండి. ఒక మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు, అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక దివంగత ముఖ్యమంత్రి గారి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి బాబాయి, అలాంటి వ్యక్తిని అంత దారుణంగా నరికి చంపేస్తే చాలా సింపుల్గా కాఫీలు టిఫిన్లు అనడం ఏం సంస్కారం? అంటే వైసీపీ పెద్దలు పెద్ద తలకాయలో మెదళ్ళలో, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మనస్తత్వాన్ని కొడాలి నాని ద్వారా, కొడాలి నాని మాటల ద్వారా బయటకు వచ్చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అదొక్కటే కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారంటే వైఎస్ ఫ్యామిలీలో ఎంత కోపం ఉందో, ఎంత కక్ష ఉందో, వైఎస్ అవినాష్ రెడ్డి అంటే ఎంత ప్రేమ ఉందో కూడా కొడాలి నాని గారు తన మాటల్లో చెప్పేసి తడబాటుకు గురయ్యి ఆ తడబాటుల్లోని నిజాలు చెప్పేశారా అని అయితే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వస్తుంది? జనపు ఖర్చు, ఆ ఊళ్ళో వచ్చిన వాళ్ళ కాఫీలు టీలు భోజనాలు ఖర్చు తప్పించి ఏం వస్తుంది? ఏం వచ్చింది? ఆయన ఆస్తి వచ్చింది వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే ముఖ్యమంత్రి పదవి వచ్చిందా? లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి వచ్చిందా? లేకపోతే వైఎస్ఆర్సీపీ వివేకానంద రెడ్డి గారు పెట్టిన పార్టీనా? జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వివేకానంద రెడ్డి గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గారి మీద పోటీ చేశాడు. ఆయన ఏమన్నారు? వైఎస్ వివేకానంద రెడ్డి గారి వల్ల ఏం జరిగింది అని కూడా అన్నారు. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎంత దారుణంగా చంపేయబట్టే కదా ఆ మర్డర్ కేసుని, నారాసుర రక్త చరిత్రని కథనాలు వేసి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, చంద్రబాబు నాయుడు గారి పైన రుద్దేసి తద్వారా సానుభూతి పొంది సానుభూతి ఓట్ల ద్వారా అధికారాన్ని చేజెక్కించుకున్నారు అని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. సో వైఎస్ వివేకానంద రెడ్డి గారి వల్ల, ఆయన మరణం వల్ల ఎవరైనా ఎక్కువగా లబ్ధి పొందారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ అనేదే ప్రతిపక్షాలు ఇప్పటికీ మాట్లాడుతున్న మాట.
ఆల్రెడీ జగనాసుర రక్త చరిత్ర అని తెలుగుదేశం పార్టీ ఏదైతే బుక్లెట్ విడుదల చేసిందో ఆ బుక్ చదివితే, అంటే మొదట హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకు ఏం జరిగిందనేది ఆ బుక్లో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఆ బుక్ చదివితే ఎవరికైనా సరే, అది చంద్రబాబు అంటే నారాసుర రక్త చరిత్ర, జగనాసుర రక్త చరిత్ర, లేదంటే ఇంకెవరైనా రాసిన రక్త చరిత్ర అనేది ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అది పరిస్థితి. విజయమ్మ గారి మీద పోటీ చేసిన వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు. అతనేమి మా పార్టీలో ఫౌండర్ కాదు, ఆయన ఆదర్శాలతోనూ ఆయన లేకపోతే ఆయన చేదోడో లేకపోతే ఆయన చేయబడుకు నడిపెట్టి వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి వస్తుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఏమి వస్తుంది? వివేకానంద రెడ్డి గారు బతుకున్నా చచ్చిపోయినా ఆ సీటు అవినాష్ రెడ్డికే ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి కడప పార్లమెంట్కి ఆయన విజయమ్మ గారి పులిగందల నుంచి శాసనసభకి పోటీ చేస్తే వివేకానంద రెడ్డి గారు ఆయన కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పార్టీకి నిలబడి వాళ్ళని ఓడిస్తాకి సర్వనాశనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులు అవినాష్ రెడ్డి గారు. సర్వనాశనం చేయడానికి ప్రయత్నించడం కాదు కదా, కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది, కాంగ్రెస్ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీ అయ్యింది. ఆ క్రమంలో ఆయన ఓదార్పు యాత్ర వ్యవహారంలో కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రిని నన్ను చేయాలి, నా ఫాదర్ చనిపోయారు కదా విషయం కావచ్చు, ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గ్యాప్ వచ్చింది. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, ఇది మా అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దల మేరకు విజయమ్మ గారి మీద అంటే అప్పటి రాజకీయాలను బట్టి ఆయన పోటీ చేయడం జరిగింది. అంటే సరే పోటీ చేశారు, ఆ తర్వాత వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, కుటుంబంతో బాగానే మింగిలయ్యారు కదా, అంటే మా అమ్మ మీద పోటీ చేస్తారన్న కోపం కక్ష ఉందా? కొడాలి గారి మాటల్లో అదే స్పష్టమవుతా ఉంది కదా, పుట్టుకతో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు కదా. ఇప్పుడు కొడాలి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు, పక్కనే ఉన్న వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారిని కలిసి అక్కడికి వెళ్ళారు. సో వైసీపీలో కలిసిన వాళ్ళు కూడా చాలామంది టీడీపీలోకి వచ్చారు. ఆ పార్టీ ఈ పార్టీ జంప్ అవడం మావులే కుటుంబంలో అనేది చాలా చోట్ల కూడా. అదే క్రమంలో వివేకానంద రెడ్డి గారు అప్పట్లో అధిష్టానం మాటల మేరకు పోటీ చేశారు, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. అయినప్పటికీ కూడా ఆ కోపం కక్ష అంతే ఉందా అని విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాయి కొడాలి నాని గారి మాటల్ని బట్టి. కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వాడి నుంచి వాళ్ళ విజయం కోసం ప్రతి నిమిషం పాటు పడినటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులనేకే సీటు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు బతుకున్నా కూడా అవినాష్ రెడ్డికి ఇస్తాడు, అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. ఈ మాటలను బట్టి ఏమర్థమవుతా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కొడాలి గారి మాటలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ అవినాష్ రెడ్డే ముఖ్యం, వైఎస్ భాస్కర్ రెడ్డే ముఖ్యం, అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అసలు బ్యాటరే కాదు, ఆయన చచ్చిపోయినా కూడా మాకేం బాధ లేదు, ఎందుకంటే మా అమ్మగారి మీద పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉండి మా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారు అన్నట్లుగా కొడాలి నాని గారు మాట్లాడేశారు కదా. సో అదే క్రమంలోనే అంటే విపక్షాలు విమర్శలు చేస్తున్నట్లు మరి అవినాష్ రెడ్డి గారిని అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఎంత దూరమైన వెళుతున్నారా అని విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి కొడాలి నాని గారి మాటలను బట్టి. ఆ సీటు కోసం లేకపోతే దేనికోసం? వివేకానంద రెడ్డి గారి మీద 5 పైసలు ఆస్తి ఉంది ఆయన చంపే రోజుకి. ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తి అంతా కూతురు పేరు, భార్య పేరు, ట్రాన్స్ఫర్లు అయిపోయిన అల్లుడి పేరు, ఆయన పేరు ఏమీ లేదు, మేము చేయించుకున్నాము మా పేరు. అది ఇక్కడ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కూడా అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయే నాటికి ఆయన పేరు మీద ఏమీ ఆస్తి లేదు, ఆయన భార్య పేరు మీద, కూతురు పేరు మీద, అల్లుడి పేరు మీద ఆస్తి వెళ్ళిపోయింది అని నిజమే అనుకుందాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన నాటికి ఆయన పేరు మీద లేదు, ఆస్తులన్నీ బదలాయింపు చేశారు కుటుంబ సభ్యులకి. సో ఆస్తులన్నీ మరి బదలాయింపు అయిపోయాక వాళ్ళకు కూడా తండ్రిని మర్డర్ చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి, ఆల్రెడీ ఆస్తులన్నీ వచ్చేసినాయి కదా, సునీతిరెడ్డి గారి పేరు మీద, సునీతిరెడ్డి గారి తల్లి పేరు మీద, సునీతిరెడ్డి గారి భర్త పేరు మీద వచ్చేసినప్పుడు ఇంకా హత్య చేయాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? ఇదే ఇక్కడ మెయిన్ పాయింట్. గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరికొంతమంది వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆస్తి వివాదాలు ఉన్నాయి, మరి వాళ్ళపైన కూడా విచారణ చేయాలి కదా. సునీతిరెడ్డిపై భర్త పాత్ర ఏంటని ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు, అవే వ్యాఖ్యలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కానీ ఆయన చనిపోయినాటికి ఆస్తులు ఆయన పేరు మీద లేదు, మొత్తం ఆల్రెడీ వాళ్ళ పేరు మీద ఉన్నాయని ఆయన చెప్తూ ఉన్నారు.
సో ఆస్తులు బదలాయింపోయినప్పుడు హత్యకు ఆస్కారమే లేదు అని కూడా చాలా మంది భావిస్తున్న పరిస్థితి. ఎందుకని ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తులు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అనుమానం. వివేకానంద రెడ్డి గారు చనిపోయే నాటికి ఆయన పేరు ఉన్నటువంటి ఆస్తులన్నీ ఎవరి మీద ట్రాన్స్ఫర్ అయి ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వచ్చినాయా? ఆయన భార్య, ఆయన కూతుళ్ళు, ఆయన అల్లుళ్ళకి వెళ్ళింది. ఆయన చచ్చిపోవటం వల్ల మాకేమైనా ఆస్తి వచ్చిందా? లేదా మాకేమైనా రాజకీయ పదవులు వచ్చినాయా? అది మొత్తానికి ఆయన చచ్చిపోవడం వల్ల ఆస్తులైతే రాలేదు కానీ ఓట్లయితే బాగానే వచ్చాయనేది ఇప్పటికీ విపక్షాలు చేసే ఆరోపణే కదా. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంటే విజయమ్మ గారు కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ, లేదంటే వైసీపీలో పార్టీలోని పెద్దలకు ఎవ్వరికి కానీ ఆయన మరణం పట్ల కించిత్ విచారం కూడా లేదు, కించిత్ బాధ కూడా లేదు. పోతే పోయాడు, మా మీదే పొట్టు చేసి మా పార్టీకే వ్యతిరేకంగా పనిచేస్తారా, చంపేస్తే చంపేశారు, మాటలు అయిపోతే అయిపోయాడు అన్నట్లుగా, ఏముంది పోతే కాఫీలు టిఫిన్లు దినం చేసి చేతులు దులిపేసుకుంటా అన్నట్లుగా కొడాలి నాని గారు మాట్లాడడం నిజంగా నిజంగా విచారకరమని వైసీపీలోని వ్యక్తులే తమ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే సిబిఐ ఒక ఛార్జ్షీట్ పెట్టేసింది కడప ఎంపీ టిక్కెట్ విషయంలోనే ఈ మర్డర్ జరిగినట్టు మాకు అనుమానాలు ఉన్నాయని. మరి అలా ఛార్జ్షీట్ పెట్టినప్పుడు కొడాలి నాని గారు కానీ వైసీపీ నేతలు కానీ మరి ఎందుకు సిబిఐకి ఆ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయలేదు? అనవసరంగా మా పైన బురద జల్లుతూ ఉన్నారు, విచారణ చేస్తూ ఉన్నారు, మాకు సంబంధం లేదు, కడప ఎంపీ టికెట్ విషయంలో కాదు, ఆస్తుల వివాదంలో జరిగింది, లేదంటే మరొక వివాదంలో భూ సెటిల్మెంట్లో జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఎందుకు చెప్పలేదు, ఎప్పుడు మీడియా ముందుకు ఎందుకు రాలేదు? శర్మిలా గారే సొంత సోదరి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? కడప ఎంపీ టికెట్ విషయంలోనైనా జరిగింది అని అడిగితే వివేకానంద రెడ్డి గారు ఆ కడప ఎంపీ టికెట్ ఇస్తే నాకు ఇవ్వాలి, లేదంటే షర్మిలా గారికి ఇవ్వాలి, లేదంటే విజయమ్మ గారికి ఇవ్వాలి, తప్పించి అవినాష్ రెడ్డి గారికి ఇవ్వడానికి వీల్లేదు అన్నారా అని అడిగితే ఎస్, ఇది మా ఫ్యామిలీ జరిగిన ఘోరం, అది వాస్తవం అని కూడా ఆవిడ షర్మిలా గారు చెప్పారు. సునీతరెడ్డి గారు అదే చెప్పారు. ఎవరైతే అప్రూవర్గా మారారో వాళ్ళందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఇంకా కొడాలి నాని గారి చేత ఈ విధంగా మాట్లాడించడాన్ని ఏ విధంగా చూడాలి అని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మొత్తానికైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అంతా, వైఎస్ ఫ్యామిలీ అంతా కూడా మొక్కలు చెక్కలైపోయిన పరిస్థితి. ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఉంచడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు. విఫలం కావడమే కాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వ్యవహారాన్ని ఇంత సింపుల్గా తీసుకొని అంటే అధికారంలోకి వచ్చాక సిబిఐ ఎంక్వైరీ మాకు వద్దు అని పిటిషన్ హైకోర్టు నుంచి వెనక్కి తీసేసుకున్నారు. దానికి కూడా కొడాలి నాని గారు ఒక వక్రభాష్యం చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా, మాకు నమ్మకం లేక మేము సిబిఐ విచారణ కోరాము, ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చాక మేమే సొంతంగా విచారణ చేసుకోవాలని సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నాము. మరి అలాంటప్పుడు సిబిఐకి ఏం సహకరించారంటే ఏమి లేదు కదా. సిబిఐ అధికారులను బెదిరించారు, బాంబులు వేస్తూ ఉన్నారు, వాళ్ళపైన కేసులు పెట్టారు, కోర్టుకి ఇచ్చారు, చివరికి సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు విశ్వసించింది ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగదు ఈ కేసు అని. అప్పుడు తెలంగాణకు బదిలీ చేస్తే, తెలంగాణకు బదిలీ చేశాక ఇప్పుడు ఆగబేగాల మీద సిబిఐ దూకుడుగా ముందుకు వెళుతున్న పరిస్థితి, ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్న పరిస్థితి. ఇంకా ఇప్పటికీ కూడా సునీతరెడ్డి గారి పైన వేళ్లు చూపించడం అనుమానంగా, వివేకానంద రెడ్డి గారి మర్డర్ని చాలా సింపుల్గా పోతేపోయాడు అన్నట్టుగా మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని విపక్షాలైతే కొడాలి నాని గారి వ్యాఖ్యలపైన మండిపడుతున్న పరిస్థితి. చూద్దామని ఇంకెన్ని మాటలు మాట్లాడతారు. ఈ వీడియో పైన కొడాలి నాని గారు ఏదైతే చనిపోతే చచ్చిపోయాడు, టీలు కాఫీలు ఇవే కదా ఖర్చు అని ఏదైతే మాట్లాడారు ఆ అంశం పైన సునీతారెడ్డి గారి పైన వేళ్ళు చూపించడం పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.